వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు హైదరాబాద్లో సమతామూర్తి టెంపుల్కి వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా సమతామూర్తి టెంపుల్, ఇదో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ టెంపుల్కి వచ్చాము. మేము ఇంకా పోలేదు లోపలికి. ఇది ఎంట్రీ అంతే, ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినాము ఎంట్రీ. సో ఇక్కడే కాలు పెట్టాము చూడండి, మాది మా బావ వాళ్ళ కాలు పెట్టాము. సో ఇప్పుడే దిగామన్నమాట. ఇప్పుడైతే టైం కరెక్ట్గా ఒక 4:30 అలా అవుతుంది. ఇప్పుడే వచ్చినాము, అందరూ ఇంకా చిల్ అవుతున్నారు అనమాట. అక్కడ టీ కాఫీలు ఉన్నాయి కదా, అక్కడ తాగుతున్నారు. మనకంటే అలవాటు లేదనుకోండి. అక్క వాళ్ళకి ఇంకా మా ఆయన పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కదా, పెద్ద వాళ్ళు తాగుతున్నారు అనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళి నేను మీకు పర్మిషన్ ఉంటే మాత్రము లోపల కూడా వీడియో తీస్తాను, లేకుంటే ఇంకా మీకు చుట్టుపక్కల మాత్రమే నేను చూపిస్తాను అనమాట. సో ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను బయట వచ్చి చెప్పాను అనమాట మీకు. ఓకే, బాయ్ బాయ్. ఇది మనకి సమతామూర్తి టెంపుల్కి ఫస్ట్ మెయిన్ గేట్ ఎంట్రీ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకి. సో ఇలాగే వెళ్ళాలన్నమాట. రీసెంట్గానే ఇది ఓపెన్ అయింది, 2 మంత్స్ అవుతుంది, 2-3 మంత్స్ అవుతుంది అంతే. ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా దొరుకుతుంది అనమాట. చిన్నపిల్లలకి స్నాక్స్ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అవుట్ సైడే మనకి అంటే పెద్దవాళ్ళకి కానీ కాఫీ కానీ చిన్నపిల్లలకి పాలు స్నాక్స్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. బట్ అవుట్ సైడ్ ఫుడ్ లోపలికి అలో ఉండదు, ఏదన్నా అంతా చెక్ చేసి లోపలికి పంపిస్తారన్నమాట. సో ఫోన్స్ అన్నీ నాట్ అలౌడ్ అని చెప్పినారు, అక్కడ వెళ్ళాక తెలిసింది నాకు కూడా. సో ఇక్కడ నుంచి ఫుల్ మనకి అంతా టెంపలే, సరౌండింగ్స్ అంతా టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట మనకి చూసేటే. అంటే మన ఓపిక బట్టి ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఉన్నాయి టెంపుల్స్ చూసేదానికి. మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ 2 కార్లలో వచ్చినాము. ఒక కారు వచ్చి మా బావ డ్రైవింగ్ చేశారు, ఇంకొక కారు వచ్చి మా హస్బెండ్ డ్రైవింగ్ చేశారు. ఇది అవుట్ సైడ్ మనం ఏదైనా కాఫీ స్నాక్స్ చిన్నపిల్లలకి కావాలన్నా కొంతమంది ఫొటోస్ తీసుకోవాలన్నా అవుట్ సైడ్ నుండి ఇక్కడ మనము పార్కింగ్ చేసుకోవచ్చు. తర్వాత లోపల ఉంటుంది మనకి పార్కింగ్ ఏరియా. ఇది చూపిస్తున్నా కదా, ఇది చుట్టుపక్కల అంతా మనకి అవుట్ సైడ్దే అంతా మనకి నేను చూపిస్తున్నా ఇప్పుడు నేను మీకు. సో మనం మేము ఫస్ట్ స్టార్టింగ్ వచ్చింది అటు సైడ్ నుండి వచ్చిండేది అంతా. ఇదంతా మీకు కనిపిస్తుంది చూడండి, ఇదంతా అదే కనిపిస్తుండేది. ఇది సమతామూర్తి విగ్రహం ఫ్రెండ్స్. ఇది అంటే ఆయన స్టాచ్యూ ఉంది కదా, ఆయన కిందనే మనకి టెంపుల్ ఫుల్ వస్తుంది అనమాట. మీకు కరెక్ట్గా కనిపించాలని నేను కొద్దిగా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదే ఆయనది విగ్రహము. ఇంకా ఇటు సైడ్ అంతా ఫోటోలు తీసుకునే వాళ్ళు, కొంచెం కూర్చునే వాళ్ళు అంతా ఇక్కడ బయటే ఉంటారు అనమాట. నేను అప్పుడే చెప్పాను కదా షాపు ఇదే, ఇక్కడే మనకి టీ స్నాక్స్ అన్నీ దొరుకుతాయి. అంటే బయటే తినొచ్చు ఫ్రెండ్స్, లోపలికి అలో చేయరనమాట. బయట సైడ్ మనం డస్ట్బిన్స్లో అన్నీ వేసేసి వెళ్ళొచ్చు. పిల్లలకి ఆడుకునేదానికి అంత బయటే ఉందంట, అంత మనం పిల్లలు ఆడుకునేదానికి కూర్చునేదానికి ప్రతి ఒక్కటి బయటే ఉంటుంది. ఎవరైనా రెస్ట్ రూమ్ పోయేదానికి కూడా అంతా బయటే ఉంది, లోపల కూడా ఉన్నాయి టాయిలెట్స్ అంతా. ఒక్కటి మాత్రం చెప్తా ఫ్రెండ్స్, ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఈవినింగ్ 7 o'clockకి లేదర్ షో ఉంటుంది, అది మాత్రం తప్పకుండా మిస్ కావద్దండి. ఎంత బాగుంటుందంటే సమతామూర్తి ఎలాగా ఆయన పుట్టారు, ఆయన ప్రతి ఒక్కటి దాంట్లో చూపించేశారనమాట. ఆ స్తంభం ఉంటుంది, దాంట్లో పైన తామర పువ్వు ఉంటుంది, దాంట్లో ఆయన విగ్రహం వస్తుందన్నమాట కింద నుండి పైకి. ఆ నైట్కి ఆ లైట్స్ ఎఫెక్ట్స్, ఆ సౌండ్, ఆ నీళ్లు అలాగే రావడము, కొన్ని కొన్ని మన మీద పడము ఎంత బాగుంటుందంటే చూసేదానికి అసలు 2 కళ్ళు సరిపోవు. అంత బాగుంటుంది ఆ షో మాత్రము. 7 గంటలకు ఒక షో వేస్తారు, మర్చిపోతుంది. తర్వాత 8 గంటలకు వేస్తారు, కానీ ఆ రోజు మేము చూద్దామనుకుంటే వర్షం పడింది కాబట్టి దాన్ని క్లోజ్ చేసేసినారు. కానీ చాలా బాగుంటుంది, అది మాత్రం మిస్ అవ్వద్దండి. లోపలికి ఏ మొబైల్ అలో లేదండి ఫ్రెండ్స్. బయట మనకి సెక్యూరిటీ వాళ్ళే మొబైల్స్ తీసుకుంటారు, మనది హ్యాండ్ బ్యాగ్స్ ఏమన్నా కావాలన్నా మనం బయట పెట్టచ్చు. సో ఇప్పుడు సమతామూర్తి విగ్రహం ఉంది కదా ఫ్రెండ్స్, పెద్దది. ఆ విగ్రహం కిందనే మనకి ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళామంటే మనకి గోల్డెన్ సమతామూర్తి విగ్రహం ఉంటుంది, అది వచ్చి 120 కేజీతో ఆయన విగ్రహం చేస్తారన్నమాట. సో పెద్దవాళ్ళకి లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్, లిఫ్ట్లో వెళ్ళచ్చు. మళ్ళీ పైన కూడా లిఫ్ట్లో వెళ్ళచ్చు, లిఫ్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మళ్ళీ వచ్చి వికలాంగులకు ఉంటుంది కదా, వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి, చైర్లు ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత వచ్చి గర్భిణీ స్త్రీలకి, ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకి ఫీడింగ్ కావచ్చు, అన్నిటికి ఉన్నాయి. వాటర్ అంతా లోపలే మనకు దొరుకుతుంది, ఎవరికైనా వాష్రూమ్ ప్రాబ్లం ఉన్నా కూడా లోపలే అంతా ఉంటుంది మనకి. ప్రతి ఒక్కటి మనకి లోపలే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఇక్కడ వచ్చి మనకి పార్కింగ్ ఏరియా, ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. లోపల మనకి సమతామూర్తి టెంపుల్ ఆఫ్ ఫ్రెండ్స్, మనకి 108 విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి. కానీ ఆయన అవతారాలు అంటే
ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా ఉంటారు కదా దేవుడు మనకు. అలాగ ఇప్పుడు ఉదాహరణ ఏమంటే మనకి తిరుపతిలో మనకి వెంకన్న స్వామి ఎలా ఉంటారు, అలాగే సేమ్ అక్కడ ఎలా ఉన్నారు అలాగే ఇక్కడ కనిపిస్తారన్నమాట మనకి. అంటే ఏ ఏ టెంపుల్లో మనకి విష్ణుమూర్తి ఎలాగున్నారో ప్రతి ఒక్కటి, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ప్రతి ఒక్క చోట ఎలా ఉన్నారో ఆయన చూపిస్తారు ఫ్రెండ్స్. లోపల 108 ఉన్నాయి, 4 పీఠాలు ఉన్నాయంట. లోపలే మనకు ప్రసాదాలు అంతా దొరుకుతాయి. పులిహోర మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. దర్శనం అయితే మాకు బాగా జరిగింది ఫ్రెండ్స్, కొద్దిగా లేట్ అయిపోయింది, చిన్నపిల్లలు ఉన్నారు కదా. ఇది మనకి అవుట్ సైడ్ వస్తాం కదా, అంటే దర్శనం చేసేసి వచ్చినాక బయటకు వచ్చేటప్పుడు మనకి అంటే ఆయన వేదన్న విగ్రహాలు తీసుకునే వాళ్ళకి జ్యువెలర్స్ ప్రతి ఒక్కటి మనకి ఫుడ్ కావచ్చు, చిన్నపిల్లలకి స్నాక్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయని మనకి. ఎవరైనా ఫోటోలు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఏదన్నా పురాతన కాలపు చెన్నీలేటివి కొన్ని ఉంటాయి కదా విగ్రహాలు, అలాంటివి, మెడిసిన్స్, ఆయుర్వేదిక్ ప్రతి ఒక్కటి మనకి లోపల అవైలబుల్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా మీరు టెంపుల్కి వెళ్ళాలంటే నా సజెషన్ మాత్రం ఈవినింగ్ మాత్రం వెళ్ళండి, చాలా బాగుంటుంది. అంటే ఆ సమతామూర్తి విగ్రహము గోల్డెన్ కలర్ లైటింగ్స్, ఫ్లవర్స్, చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు చూసే దాన్ని కూడా, వ్యూ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, 7 o'clock ఏదోషోకి అస్సలు మర్చిపోతుంది, చాలా బాగుంటాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కానీ మర్చిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాను. బాయ్ బాయ్.